చేప పిల్లల ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఉద్యాన శిక్షణ సంస్థలో మత్స్య శాఖ అధికారుల సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత్స్య రంగం బలోపేతం, మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పథకాలు అమలు తీరు, పెరుగుతున్న చేపల సంతతి, మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లలు రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు చేప పిల్లల ఉత్పత్తికి ముందుకొస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రంలో మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడి సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. మరి ఈ రోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు రావడం, మిషన్ కాకతీయాల భూగర్భ జలం పెరగడం, రెండో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు కానీ చెక్ డ్యాంల ద్వారా కానీ మీకు ఎండాకాలంలో కూడా నీళ్లు ఉన్నటువంటి రావడం నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు అని చెప్పినది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉన్న కార్యక్రమాలని స్ట్రీమ్లైన్ చేసుకుని ఇంకా బెటర్ గా చేస్తే ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని మీ అందరి సహకారం తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ